ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు అయితే ఆర్చీవీ వ్యవహారం చిక్కడు దొరకడు అన్నట్లుగా ఉంది చంద్రబాబు లోకేష్ పవన్లను కించపరిచే విధంగా పెట్టిన పోస్టుల వ్యవహారంలో పోలీసులకు దొరకడం లేదు తెలుగు రాష్ట్రాల్లో వర్మపై తొమ్మిది కేసులు నమోదయ్యాయి ఈ వ్యవహారంలోనే ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి రెండు సార్లు నోటీసులు కూడా ఇచ్చారు అయితే వర్మ మాత్రం పోలీసుల నోటీసులు ఏమాత్రం లెక్క చేయలేదు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు వర్మ అంతేకాదు పోలీసులతో దాగుడు మూతలాడుతున్నారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కోట్లు మెట్లెక్కినా అక్కడ కూడా వర్మకు ఊరట లభించలేదు దీంతో చేసేదేమీ లేక దౌడు అందుకున్నారు వర్మ అసలు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ సమాచారం ఇవ్వడం లేదు కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వర్మ తన మొబైల్ ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఓవైపు వర్మ కోసం పోలీసులు గాలిస్తుంటే ఆయన మాత్రం దర్జాగా ట్విట్టర్లో వీడియోలు రిలీజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడే తప్ప కేసు గురించి పోలీసులకు సరైన సమాధానం చెప్పడం లేదు తాను అరెస్టుకు భయపడినంటూనే విచారణకు వచ్చేది లేదని తేల్చి చెబుతున్నాడు ఇక వర్మ వ్యవహారాన్ని గా తీసుకున్న పోలీసులు ఆరు బృందాలుగా వర్మ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళలో వరమ కోసం గాలిస్తున్నారు పోలీసులు